కల్వరిస్వరము నీ కొరకే, కల్వరిస్వరము నీ కొరకే. ఇందాక మనం చదివాం 12 సంవత్సరాలుగా రక్తస్రావం కలిగిన స్త్రీ జీవితం మీద విరక్తి చెంది ఎందుకు బ్రతుకున్నానో కూడా తెలియక తనకున్న సమస్తాన్ని ఖర్చు చేసేసుకుని జవాబిచ్చే దేవుడు లేక జవాబిచ్చే నాదుడు దొరక్క అల్లాడిపోతున్న సమయంలో ఆమెకు ఎవరో యేసయ్య గురించి చెప్పాడట. ఆమె యేసయ్యను ప్రయత్నం చేసి చూసింది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరుడా సహోదరి, విరక్తి చెందావా నీ అనారోగ్యాన్ని బట్టి? విరక్తి చెందావా నువ్వు కలిగి ఉన్న కుటుంబ సమస్యలను బట్టి? విరక్తి చెందావా నువ్వు కలిగి ఉన్న ఆర్థిక ఇబ్బందులను బట్టి? విరక్తి చెంది ఈరోజు ఎందుకు వచ్చింది బ్రతుకు, చస్తే బాగుంటుంది అని అనుకుంటూనే వచ్చి ఈ మాటలు వింటున్నావా? అయితే ఒక శుభవార్త చెప్తున్నాను. విరక్తి చెందిన నీ జీవితాన్ని, నిరాశ నిస్పృహలో కూరుకుపోయిన నీ జీవితాన్ని, మోడు బారిపోయిన నీ జీవితాన్ని చిగురింప చేయగలిగిన దేవుడు ఉన్నాడు. ఆయన పేరు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఎన్నెన్నో ప్రయత్నాలు చేశావు అయినా జవాబు రాక ఈరోజు దిక్కుమాలిన స్థితిలో కూర్చుని ఈ మాటలు వింటున్నావు. అయితే ప్రభు పేరట మనవి చేస్తున్నాను, అన్ని ప్రయత్నాలు చేసిన నీవు ఈ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి ప్రయత్నం చేసి చూడు. తప్పక ఆయన నీ జీవితంలో నీ కన్నీటిని తుడిచి, నీ అవమానమును కొట్టివేసి, నిన్ను స్వస్థపరిచి, నీ జీవితాన్ని బాగు చేయగలిగిన దేవుడు నేను ప్రకటించే ఈ ప్రభు అయిన యేసుక్రీస్తు. ఒకానొక సమయంలో సౌత్ అమెరికా వాళ్ళు నార్త్ అమెరికా దగ్గర నుంచి ఒక ప్రింటింగ్ మిషన్ని ఇంపోర్ట్ చేసుకున్నారు. ప్రింటింగ్ మిషన్ని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు దాంతోపాటు మాన్యువల్ను కూడా పంపించారు. దాన్ని అసెంబుల్ చేయగలిగిన వ్యక్తులను కూడా పంపించారు. వారు వచ్చారు, ఆ మిషన్ని అసెంబుల్ చేశారు. ప్రింటింగ్ కోసం ప్రయత్నాలు చేస్తున్నప్పుడు ప్రింటింగ్ కావడం లేదు. ప్రింటింగ్ కాకపోవడం బట్టి వాళ్ళు ఎంతో నిరుత్సాహపడ్డారు. చాలా డబ్బులు ఖర్చు చేసి మనం ప్రింటింగ్ ప్రెస్ కొనుక్కున్నాం, చాలా డబ్బులు ఖర్చు చేసి దీన్ని తెప్పించుకున్నాం, ఎంతో ఆశపడి దీన్ని అసెంబుల్ చేయించాం, కానీ ప్రింట్ కావడం లేదే అని చెప్పి వాళ్ళు ఇమీడియట్గా అమెరికా దేశానికి టెలిగ్రామ్ ఇచ్చారు. పంపించిన ప్రింటింగ్ ప్రెస్ పనిచేయడం లేదు. అప్పుడు మరలా వాళ్ళు టెలిగ్రామ్ ఇచ్చారు, మాన్యువల్ని మీరు చూడండి, ఇన్స్ట్రక్షన్ బుక్ని మీరు చూడండి, దాని ప్రకారం మీరు ఫాలో అవ్వకండి, తప్పక ఆ ప్రింటింగ్ ప్రెస్ పనిచేస్తుంది. వాళ్ళన్నీ చక్కగా చూస్తున్నారు, కానీ ఎందుకో ప్రింటింగ్ ప్రెస్ పనిచేయలేదు. మరలా వాళ్ళు టెలిగ్రామ్ ఇచ్చారు, అన్ని ప్రయత్నాలు చేశాము, ఏ ప్రయత్నము సఫలం కాలేదు, కాబట్టి ఇమీడియట్గా దీన్ని రిపేర్ చేయగలిగిన వ్యక్తిని పంపించండి అని చెప్పి వాళ్ళు టెలిగ్రామ్ ఇచ్చారు. కొన్ని రోజుల్లోనే ఒక కుర్రవాడు అక్కడికి వచ్చాడు. అంతకుముందు అసెంబుల్ చేయడానికి వచ్చిన వాళ్ళు చాలా పెద్దవాళ్ళు, వయసులో అనుభవం కలవారు. వాళ్ళే దాన్ని అసెంబుల్ చేసినప్పటికీ ప్రింట్ చేయలేకపోయారు. ఇప్పుడు కుర్రవాడు వచ్చాడు అక్కడికి. కుర్రవాడు వచ్చి హడావుడి చేయడం మొదలుపెట్టాడు. కుర్రవాడు వచ్చి ఆ ప్రింటింగ్ ప్రెస్ని రిపేర్ చేసే ప్రయత్నాలు చేస్తూ ఉంటే అక్కడ ఉన్న వాళ్ళు ఆ కుర్రవాడిని చూసి నవ్వారు. ఆ కుర్రవాడిని చూసి దూరంగా ఉండి హేళనగా నవ్వి, పెద్ద పెద్ద వాళ్ళ వల్ల ఏమీ కాలేదు, అనుభవం ఉన్న వాళ్ళ వల్ల ఏమీ కాలేదు, ఈ కుర్రవాడు ఏం చేస్తాడులే అని చెప్పి మరలా వెంటనే ఆ కంపెనీ వాళ్ళకి టెలిగ్రామ్ ఇచ్చారు. ఏమని? రిపేర్ చేసేవారు ఉంటే పంపించమని చెప్పంటే మీరేంటి బచ్చాగాడిని పంపించారు, మీరేంటి కుర్రవాడిని పంపించారు, దయచేసి ఈ ప్రింటింగ్ ప్రెస్ని రిపేర్ చేయగలిగినటువంటి వ్యక్తిని పంపించండి అని అంటే అమెరికా వాళ్ళు తిరిగి టెలిగ్రామ్ ఇచ్చారు. ఏమని తెలుసా? ఆ కుర్రవాడిని డిస్టర్బ్ చేయమాకండి, ఎందుకంటే ఆ కుర్రవాడే ఆ మిషన్కున్న ఏ ప్రాబ్లం అయినా సాల్వ్ చేయగలడు, ఎందుకంటే ఆ మిషన్ని కనుగొన్నది ఆ కుర్రవాడే. మీ పిచ్చి అజ్ఞానంతో అవివేకంతో ఆ కుర్రవాడికి అడ్డుపడమాకండి, ఎందుకని అడ్డుపడినట్లయితే మీకున్న సమస్య మీకు అడ్డుగా మిగిలిపోతుంది. ఆ మిషన్ని తయారు చేసింది ఆ కుర్రవాడు, కాబట్టి ఆ ఒక్క కుర్రవాడే ఆ మిషన్కి వచ్చిన సమస్త సమస్యలను సెట్ చేయగలడు, రిపేర్ చేయగలడు. 2000 సంవత్సరాల క్రితము ఒక యవనస్తుడు ఈ భూమి మీద కృపా సత్య సంపూర్ణుడుగా సంచరించాడు. 30 సంవత్సరాల వయసులో ఆయన ఈ భూమి మీద సంచరిస్తూ గుడ్డివారికి కళ్ళు ఇచ్చాడు, కుంటివారిని నడిపించాడు, అంగవైకల్యము కలవారిని స్వస్థపరిచాడు, కన్నీటిని తుడిచాడు, చచ్చిన వారిని లేవనెత్తాడు. ఎందుకో తెలుసా? ఆ కుర్రవాడే ఈ సమస్త సృష్టిని సృష్టించాడు. ఆయన పేరే ప్రభువైన యేసుక్రీస్తు. చాలామంది అంటున్నారు ఏమని? పెద్ద పెద్ద వాళ్ళు చేయలేని దాన్ని, గొప్ప గొప్ప వాళ్ళు చేయలేని దాన్ని, యవనస్తుడైన శిలువలో వ్రాలాడిన తన్ను తానే బ్రతికించుకోలేని, తన్ను తానే రక్షించుకోలేని నిస్సహాయ స్థితిలో, ఆ పనికిరాని సైనికుల మధ్య, సైనికుల చేతిలో బలైపోయిన ఆ యవనస్తుడు, బలైపోయిన ఆ దేవుడు మనుషులకు వచ్చిన కష్టాన్ని ఎలా తీర్చగలడు, మనుషులకు వచ్చిన సమస్యలు ఎలా కుదర్చగలడు అని ప్రశ్నించే అవివేకులు లేక పోలేదు. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఆ యేసుక్రీస్తు ఆ రోజు ఆ నిస్సహాయ స్థితిలో సిలువలో వ్రాలాడిన కారణం ఏంటో తెలుసా? చేత కాక కాదయ్యా, తన్ను తాను రక్షించుకోలేక కాదయ్యా. మరి ఎందుకని ఆ రోజు ఆ రీతిగా ఆయన సిలువలో వ్రాలాడాడు? నిన్ను నీవు రక్షించుకోలేవని, నిన్ను నీవు కాపాడుకోలేవని, నిన్ను నీవు మార్చుకోలేవని, నువ్వు చేసిన పాపాలను బట్టి నిన్ను నువ్వు క్షమించుకోలేవని, నిన్ను క్షమించడానికి, నిన్ను రక్షించడానికి, నిన్ను బ్రతికించడానికి, నీవు దరిద్రుడిగా ఉండగా నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేయడానికి ఆయన శిలువు మీద నీ కొరకు నిస్సహాయ స్థితిలో మరణించాడే తప్ప ఆయన నిస్సహాయుడు కానే కాదు. ఆయన సర్వశక్తి కలవాడు కాబట్టే మరణించి మూడో దినమున తిరిగి లేచాడు. నేటికి సజీవంగా ఉన్న దేవదేవుడిగా కోటాను కోట్ల జనుల చేత ఆరాధించబడుతున్నవాడు ఏకైక దేవుడు. ఎందుకని? దేవునికి మరణము లేదు, సర్వశక్తి గలవానికి మరణము లేదు. ఆయన నీ కొరకు నా కొరకు శిలువలోని సహాయుడిగా మరణించాడు. కానీ నిన్ను నన్ను విడిపించడానికే ఆయన రక్తము చిందించాడు. కానీ చేతగాని వాడు మాత్రం కానే కాదు. ఒకనొక సమయంలో ఒక పట్టణంలో ఆ కూతురు చెప్పిందట, ఏమనంటే, మమ్మీ ఈరోజు మన ఇంటికి నా ఫ్రెండ్స్ వస్తున్నారు, వారికి నువ్వు చాలా చక్కగా వంట చేస్తావు కాబట్టి, వెరైటీగా వండుతావు కాబట్టి, ఎన్ని రకాల వంటలు చేయగలవో అన్ని రకాల వంటలు చేయి మమ్మీ అని చెప్పి మమ్మీ రిక్వెస్ట్ చేసిందట. మమ్మీ తన కూతురు సంతోషమే తన సంతోషంగా భావించి తాను ఎన్ని రకాల వంటలు చేయగలదో అన్ని రకాల వంటలు చేసి టేబుల్ మీద ఏర్పాటు చేసింది. కూతురు ఆ తల్లిని పిలిచి అంటుంది, మమ్మీ నా ఫ్రెండ్స్ ఇంకొక 10-15 నిమిషాల్లో వచ్చేస్తారు, కానీ దయచేసి నువ్వు మాత్రం ఈ హాల్లోకి రామాకు, నువ్వు మాత్రం వంటగదిలోనే ఉండు, నేను నా ఫ్రెండ్స్కి వడ్డిస్తాను, మేమందరం కలిసి భోంచేస్తాం అని ఖచ్చితంగా తల్లికి చెప్పేసింది. కారణం ఏంటో తెలుసా? తల్లి ముఖము ఒక్కసారి చూస్తే రెండోసారి చూడలేం. ఎందుకో తెలుసా? ఆ ముఖమంతా కూడా కాలిపోయిందండి. చేతులు, ముఖము ఇదంతా కూడా బహువికారంగా కనిపిస్తాయి. ఎందుకని? ఆ ముఖం కాలిపోయింది కాబట్టి. ఆ కూతురు అంటుంది, మమ్మీ నీ ముఖం చూస్తే నా ఫ్రెండ్స్ భోంచేయలేరు, కాబట్టి నువ్వు మాత్రం వంటగదిలో ఉండిపో, మేము చక్కగా నువ్వు వండింది మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేస్తాం అని చెప్పంటే, సరేనమ్మా నీ సంతోషమే నా సంతోషము, వంటగదిలో ఉంటాను అని చెప్పి ఆ తల్లి తను వడ్డించినవన్నీ కూడా ఆ టేబుల్ మీద పెట్టేసి వంటగదిలోనే ఆమె ఉండిపోయింది. వాళ్ళు స్నేహితులందరూ భోంచేస్తూ, అబ్బా ఎంత రుచిగా ఉన్నాయి, ఎంత రుచిగా ఉన్నాయి ఈ కర్రీస్, ఎంత రుచిగా ఉంది ఈ వంట, ఇప్పుడు కానీ నెయ్యి ఉంటే ఎంత బాగుండు, నెయ్యి ఉంటే ఇంకెంత అద్భుతంగా ఉండు, నెయ్యి ఉందా అని ఎవరో స్నేహితురాలు అడిగేసరికి ఆ మాటలు వింటున్న ఆ తల్లి పాపం వాళ్ళకి నెయ్యి కావాలి అని చెప్పి ఉండబట్టలేక గబగబా నెయ్యి తీసుకొచ్చేసి వాళ్ళ టేబుల్ మీద పెట్టేసింది. ఎప్పుడైతే వాళ్ళ మదరు ఆ టేబుల్ మీద ఆ నెయ్యి పెట్టిందో ఆ కూతురు చూసింది. నీకు చెప్పాను కదా ఇహాలోకి రావద్దని చెప్పి పాపిష్టి మొహం వేసుకుని వచ్చావు, పో లోపలికి అని స్నేహితుల ముందే ఆ తల్లిని తిట్టేసింది. కన్నీళ్లతోనే ఆ తల్లి లోపలికి వెళ్ళిపోయింది. వెంటనే స్నేహితులు అడిగేశారు, ఎవరు ఆమె అని చెప్పంటే ఆ కూతురు చెప్తుంది, మీరేమనుకో మాకండి, మా ఇంట్లో పని మనిషి, మా ఇంట్లో పని మనిషి. ఆ మాట విన్న తల్లి హృదయం పగిలిపోయింది. ఇక్కడ వీళ్ళు రుచికరమైన భోజనం ఎంజాయ్ చేస్తూ ఉంటే ఆ తల్లి తన దుఃఖాన్ని దిగమింగుకుంటూ లోపల కృంగిపోతూ ఏడ్చుకుంటూ ఆ వంటగదిలోనే తను ఉండిపోయింది. ఆ స్నేహితులు వెళ్ళిపోయిన తర్వాత ఆ కూతురు వచ్చి ఆ తల్లిని ఎలా పడితే అలా తిట్టడం మొదలుపెట్టింది. చెప్పాను రావద్దని చెప్పి, నాకు సిగ్గేస్తుంది నువ్వు నా తల్లివని చెప్పుకోవడానికి, పాపిష్టి మొఖం వేసుకుని ఎందుకు వచ్చావు అక్కడికి అని చెప్పి అరిచి కేకలేస్తూ ఉంటే ఆ తల్లి తన దుఃఖాన్ని దాచుకోలేకపోయింది. అమ్మ, ఇప్పటి వరకు ఒక సత్యం నీకు చెప్పలేదమ్మా, ఆ సత్యం చెప్పాలని ఆశపడుతున్నాను. ఏమిటంటే పెద్ద సత్యం నువ్వు చెప్పే సత్యం, ఎవరైనా నమ్ముతారా? నాలాంటి అందగతికి నీలాంటి పాపిష్టి కురూపి తల్లి ఉందని ఎవరైనా నమ్ముతారా? నువ్వు తల్లి అంటే ఎవరు నమ్మరు, కాబట్టి చెప్తున్నాను, ఎప్పుడు కూడా నీ ముఖం ఇంకెన్నడూ ఎవరికి చూపించు మాకు, నా తల్లిని ఎవరికి చెప్పమాకు అని అంటూ ఉంటే ఆ తల్లి చెప్తుంది, నిజమేనమ్మా, నీ ముఖం చాలా అందమైంది, నా ముఖం చాలా అంద వికారమైంది, దానికి కారణం ఏమిటో చెప్తానమ్మా. నువ్వు పసిపిల్లగా ఉన్నప్పుడు, నువ్వు ఉయ్యాల్లో ఆడుకుంటూ ఉన్నప్పుడు, నేను వంట చేసుకుంటూ ఉన్నప్పుడు అనుకోకుండా ప్రమాదవశాత్తు మన ఇల్లు నుప్పు అంటుకుందమ్మా. నుప్పు అంటుకుంటున్న సమయంలో, ఇల్లు తగలబడుతున్న సమయంలో, నిన్ను రక్షించుకోవాలనే ప్రయత్నంలో, నిన్ను కాపాడుకోవాలనే ప్రయత్నంలో నిన్ను నేను నా కౌగిల్లో బంధించుకొని బయటకు తీసుకొస్తున్నప్పుడు ఆ మంటల్లో పూర్తిగా నేను చిక్కుకుపోయానమ్మా. అలా చిక్కుపోయినప్పుడు ఎక్కడ నువ్వు కాలిపోతావని చెప్పి నేను సంపూర్తిగా నిన్ను హత్తుకొని దుప్పట్లతో కప్పుకొని కాలిపోతూనే నీకేమాత్రం హాని కాకూడదని చెప్పి నేను బయటకు వస్తున్న ప్రయత్నం చేస్తున్న సమయంలో ఆ ఇల్లు కూలిపోయిందమ్మా. అదే సమయంలో త్వర త్వరగా వచ్చి మన చుట్టూ ఉన్నవాళ్ళు ఆ ఇల్లు కాలుతూ కూలిపోయిన సమయంలో దాన్ని ఆర్పే ప్రయత్నం చేసినప్పుడు చూస్తే పూర్తిగా కాలిపోయిన ముఖము, పసిపిల్ల ఏది అని చెప్పి వాళ్ళు అడుగుతున్నప్పుడు నా కౌగిల్లో భద్రంగా ఉన్నా నువ్వు బయటపడ్డావమ్మా. ఈరోజు నువ్వు అందంగా ఉన్నావు కారణం తెలుసమ్మా, నేను నా అందాన్ని పోగొట్టుకోవడానికి ఇష్టపడ్డాను కాబట్టి. ఈరోజు నువ్వు ఇంత చక్కగా ఉన్నావు కారణం తెలుసమ్మా, నాకు చక్కదనం లేకుండా నీకు చక్కదనం ఎక్కడి నుంచి వచ్చిందమ్మా. నీకు చక్కదనం పోకూడదని చెప్పే నేను నా చక్కదనాన్ని పోగొట్టుకున్నానమ్మా. యేసుక్రీస్తు దేవదేవుడై ఉండి, రాజులకు రాజు అయి ఉండి, ప్రభువులకు ప్రభు అయి ఉండి, ఎందుకు తెలుసా, నిస్సహాయ స్థితిలో శిలువు మీద వ్రాలాడింది, నువ్వు నేను ఆ శిలువలో వ్రాలాడకూడదని. ఎందుకు తెలుసా, ఆయన శిలువలో మరణించింది, నువ్వు నేను మరణించి ఆ అగ్నిగుండంలో కాలిపోకూడదని. బైబిల్ సెలవిస్తూ ఉంది, ఆయనట 10,000లలో అతి కాంక్ష నీయుడో, అతి సుందరుడు, అతి అందమైన వాడు. అట్టి అందమైన దేవుడు, అట్టి సుందరమైన దేవుడు ఎందుకని స్వరూపమైనను లేనివాడిగా శిలువలో వ్రాలాడతా కారణం తెలుసా. ప్రియ సహోదరా, ప్రియ సహోదరి, నిన్ను నన్ను రక్షించుకోవడానికే, నిస్సహాయ స్థితిలో పాపిష్టి స్థితిలో పడి ఉన్న నిన్ను నన్ను రక్షించుకోవడానికే ఆయన సర్వశక్తి గల దేవుడు అయినప్పటికీ నిస్సహాయుడిగా పాపిష్టి మనుషుల చేతుల్లో దెబ్బలు తినాల్సి వచ్చింది. ఎందుకని, నీకు రావాల్సిన శిక్ష ఆయన భరించాడు కాబట్టే. ఆయన ముఖం మీద ఉమ్మి వేస్తున్నప్పుడు మౌనంగా సహించవలసి వచ్చింది కారణం తెలుసా, నీ పాపిష్టి చూపులను బట్టి, పాపిష్టి తలంపులను బట్టి నీ ముఖం మీద ఉమ్మి వేయబడవలసింది. కానీ ఆయన నిన్ను నన్ను ప్రేమించిన పుణ్యానికి ఆయన ముఖం మీద ఉమ్మి వేయించుకున్నాడు. చెంప దెబ్బలు తిన్నాడు, పిడి దెబ్బలు తిన్నాడు, ముళ్ళ కిరీటం ధరించాడు. ఎందుకో తెలుసా, ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు అయినప్పటికీ నిన్ను నన్ను ప్రేమించిన పుణ్యానికి ప్రాణంగా ప్రేమించాడు కాబట్టే. నీకున్న అవసరము రక్షణ కనుక, నీకున్న అవసరము పరలోకం కనుక, నీకున్న అవసరము క్షమాపణ కనుక, ఆ క్షమాపణను అనుగ్రహించడానికే పాప పరిహారార్థ బలిగా ఆయన శిలువలో వ్రాలాడాడే తప్ప ఆయన చేతకాని వాడు కాబట్టి మాత్రం కానే కాదు. ఈరోజు ఎందరైతే ఆ ప్రభువును ఆ రక్షకుణ్ణి, ఆ సర్వశక్తి కలిగిన దేవుణ్ణి, ఆ క్షమించగలిగిన దేవుణ్ణి ఎవరైతే ఈరోజు రక్షకునిగా దేవునిగా అంగీకరిస్తారో వారందరినీ క్షమించడానికి, వారందరిలో ఉన్న పాపిష్టి జీవితాన్ని దూరము చేసి పరిశుద్ధమైన జీవితాన్ని ప్రసాదించడానికి ఆ దేవుడు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉన్నాడు. నా దగ్గర ఒక సాక్ష్యం ఉంది. ఆ సాక్ష్యం యొక్క సారాంశం ఏంటో తెలుసా? నా పేరు నరసింహ. ఘోరమైన పాపంలో బంధించబడిన వాడిని, నా కుటుంబాన్ని పట్టించుకోకుండా ఇష్టానుసారంగా జీవించిన వాడిని, బహు త్రాగుబోతుని, త్రాగి నా కుటుంబానికి నష్టాన్ని, దుఃఖాన్ని, నా భార్య బిడ్డలకు మనస్ అశాంతిని, అసమాధానాన్ని కలిగించిన వాడిని. త్రాగి రోడ్ల మీద పడిపోతే ఎవరో వచ్చి చూసి మా ఇంటి వారికి చెప్తే వారు మోసుకొచ్చి ఇంట్లో పడేసేవారు. అటువంటి దిక్కుమాలిన జీవితం, పాపిష్టి స్థితి నాది. నా వల్ల, నా త్రాగుడు వల్ల మా ఇంట్లో మనశ్శాంతే ఉండేది కాదు, ఎప్పుడూ గొడవలే. నా పిల్లలు కూడా నన్ను చూసి బాధపడేవాళ్ళు, దుఃఖపడేవాళ్ళు, కొన్నిసార్లు నా పాపిష్టి జీవితాన్ని బట్టి అసహించుకునేవారు. అంతగా పాడైపోయాను. బీడీలు నా జేబులో లేని రోజంటూ ఉండడానికి వీల్లేదు. త్రాగుడు కోసం, బీడీల కోసం ఏ పనైనా సరే చేసేవాడిని. త్రాగి త్రాగి నా ఆరోగ్యాన్ని సంపూర్తిగా పాడు చేసేసుకున్నాను. వాచ్మెన్ పనే కానీ, వాచ్మెన్ పని చేయకుండా త్రాగుడికి దాసోహం అయి కనీసం నా పిల్లలకు తిండి తిప్పలు కూడా లేకుండా చేసేవాడిని. ఆఖరికి నా త్రాగుడు వల్ల నా మూత్రంలో రక్తము కూడా పడ్డం మొదలుపెట్టింది. బహు దౌర్భాగ్య స్థితిలో, బహు నీచమైన పరిస్థితిలో నన్ను తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేశారు. కిడ్నీ కూడా ప్రాబ్లంతో ఉందని చెప్పి డాక్టర్స్ చెప్పేశారు. దిక్కుమాలిన స్థితిలో, మందులకు కూడా నోచుకోలేని పరిస్థితిలో నేను పడి ఉండగా ఎవరో చెప్పారు, కల్వరి టెంపుల్కి వెళ్ళండి, అక్కడ దేవుడు, సర్వశక్తి కలిగిన దేవుడు మిమ్మల్ని బాగు చేస్తాడు అని చెప్తే, లేవలేని స్థితిలో, నడవలేని స్థితిలో, ఆ పాపిష్టి స్థితిలో మొట్టమొదటిసారిగా కల్వరి టెంపుల్కి వచ్చాను. కనీసం కూర్చోవడానికి కూడా కుదరని పరిస్థితిలో వచ్చి కూర్చున్నాను. ఆ సమయంలో దేవుని గూర్చిన వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు ఆ దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత శ్రేష్టమైన వాడో నేను వింటున్నప్పుడు నాకున్న నొప్పులు ఏమైపోయినాయో నాకు తెలియదు, నాకున్న బాధలు ఏమైపోయినాయో నాకు తెలియదు. ఆ కుర్చీలోనే కూర్చొని నా పాపాలన్నిటిని బట్టి పశ్చాత్తాపడి ఆ పాపాలన్నీ ఒప్పుకొని ఆ కుర్చీలోనే ఆ దేవదేవుడిని నా రక్షకునిగా దేవుడిగా అంగీకరించాను. ఆ రోజే ఆ బీడీలు, ఆ పాపిష్టి అలవాట్లు, ఆ మందు, ఆ చెడ్డ అలవాట్లన్నీ కూడా విడిచిపెట్టేశాను. ఎవరు చెప్పినా వినలేనటువంటి నేను, ఎవరు మారమన్నా మారలేని స్థితిలో ఉన్న నేను కల్వరి టెంపుల్కి వచ్చినప్పుడు ఆ దివ్యమైన దేవుని మాటలు విన్నప్పుడు ఆ రోజే నా పాత రోత జీవితం సంపూర్తిగా నా నుంచి దూరపరచబడింది. ఇప్పుడు నేను, నా భార్య, నా పిల్లలు సంతోషంగా, సమాధానంగా దేవుని సన్నిధికి వస్తూ నిజమైన దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నావు. సర్వశక్తి కల దేవుడు చేయగలిగిన అత్యద్భుతం ఏంటో తెలుసా? ఒక పాపిష్టి మనిషిని మార్చగలడు. సర్వశక్తి కలిగిన దేవుడు మనుషులను మారుస్తాడు, మనస్సులను మారుస్తాడు. ఈరోజు ఇంత ఖచ్చితంగా, ఇంత ధైర్యంగా ఈ సర్వశక్తి కలిగిన దేవుడి గురించి చెప్పగలడానికి కారణం తెలుసా? 11 సంవత్సరాల వయసులో నేను సిగరెట్లు కాల్చిన వాడిని, 11 సంవత్సరాల వయసులో నేను బిడీలు కాల్చిన వాడిని, 11 సంవత్సరాల వయసులో చుట్ట కాల్చి తట్టుకోలేక కళ్ళు తిరిగి పడిపోయిన వాడిని. పాపిష్టి సినిమాలు చూస్తూ, సినిమాల కొరకు డబ్బుల కోసం క్యారం బోర్డులు ఆడుతూ, చీట్ ప్యాక్లు ఆడిన వాడిని. అలా చిన్న వయసులోనే ప్రతి పాపానికి బానిసన అయిపోయి జీవిస్తున్న నన్ను నా తల్లి చూసి ఏడ్చేది. వీడిని కనకుండా ఉన్నా బాగుండేది, పుట్టక ఇట్లాంటి పాపిష్టోడు నాకు పుట్టాడే అని ఏడ్చేది. ఆ ఏడుస్తూ ఒక మాట చెప్పేది, ఒరే ఈ లోకంలో దేవుడు ఎవరినైనా మార్చగలడేమో కానీ నీలాంటి పాపిష్టోడిని మాత్రం మార్చలేడురా అనేది. ఎందుకంటే అంతగా పాడైపోయిన వాడిని. అలా పాడైపోయిన నన్ను ఈ లోకంలో ఏ దేవుడు మార్చలేకపోయాడు. కానీ యేసుక్రీస్తు గురించి నేను విన్నప్పుడు, యేసుక్రీస్తు సర్వశక్తి గల దేవుడు నేను విన్నప్పుడు, ఆ యేసు ఎటువంటి వాడినైనా మార్చగలడు అని నేను విన్నప్పుడు, ఆ యేసు పాదాలు పట్టుకున్నప్పుడు, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మరలా ఆ బీడీ జోలికి వెళ్ళలేదండి, ఆ చుట్ట జోలికి వెళ్ళలేదండి, ఆ సినిమాల జోలికి వెళ్ళలేదండి. నా పాపిష్టి జీవితాన్ని ప్రభువు మార్చి, ప్రభువుకు సాక్షిగా జీవముగలిగిన దేవుడు చేసే కార్యాల్లో ఒకటి పాపిష్టి మనిషిని పరిశుద్ధునిగా మారుస్తాడు అని చెప్పటానికి నేనే ఒక సజీవమైన సాక్ష్యం. మన కల్వరి టెంపుల్లో కొన్ని వేల హస్తాలు చెప్పగలవు ఏమని, నిజమైన దేవుడు సర్వశక్తి గలవాడు, జీవితాలను మారుస్తాడు అని చెప్పి. నమ్మిన వారు చేయి చూపిస్తారా? మీరందరూ కూడా ఈరోజు సాక్ష్యం చెప్తున్నారు ఏమని, సర్వశక్తి కలిగిన దేవుడిని నేను అంగీకరించాను, నా జీవితాన్ని ఆయన మార్చాడు. ఎవరు సర్వశక్తి కలిగిన దేవుడు? జీవితాల్లో వచ్చే ప్రతి సమస్యకు జవాబు చెప్పడానికి చాలినవాడు, ఎంతటి పాపిష్టి మనిషినైనా పవిత్రునిగా మార్చడానికి సామర్థ్యం కలవాడు, ఎటువంటి వానినైనా క్షమించడానికి సిద్ధ మనస్సు కలవాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఇంకా నీ జీవితంలో నువ్వు మార్పు చెందకుండా ఉన్నట్లయితే, లేదా నువ్వు కలిగి ఉన్న సమస్యలను బట్టి విరక్తి చెంది ఉన్నట్లయితే, ప్రభు పేట మనవి చేస్తున్నాను, అన్ని ప్రయత్నాలు చేశావు, మార్పు అయితే లేదు. ఎందుకని ఈరోజు ప్రభువుకు నీ జీవితాన్ని అప్పగించి, ప్రభువుకు నీ సమస్యను అప్పగించి, ప్రభువు అనుగ్రహించే సమాధానాన్ని, జవాబును పొందుకోకూడదు. అలా పొందుకోవాలని ఆశపడుతున్నట్లయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేయి. మహాపరిశుద్ధుడైన ప్రేమ కలిగిన తండ్రి, నిజమే, ఈ లోకంలో మనిషికి సమస్య వస్తే ఆ సమస్య నీకే చెప్పుకోవాలి. ఎందుకని నువ్వే కదా మనిషిని సృష్టించిన వాడివి. నేను ఇప్పటికే ఎన్నో ప్రయత్నాలు చేసిన వారు, ఆయా ప్రయత్నాలు చేసి జవాబులు రాక విసిగి వేసారిపోయిన వారు ఈరోజు ఈ మాటలు వింటూ ఉన్నారు నాయన. వారు తమ జీవితాన్ని ఈరోజు నీకు అప్పగిస్తున్నారు, తమ సమస్యను నీకు అప్పగిస్తున్నారు. అయ్యా, నువ్వు జీవము కలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు అని నమ్మి తమ్మును తాము నీకు అప్పగించుకుంటున్నారు. ప్రభువా, వారి సమస్యను, వారి పాప సమస్యను, వారికున్న అశాంతిని, వారికున్న అసమాధానాన్ని, వారికున్న ప్రతి విధమైన మానసిక, ఆధ్యాత్మిక, ఆర్థిక, శారీరక సమస్యల్లో నుంచి మీరు విడిపించి, బాగు చేసి, నీకు సాక్షులుగా నిలబెట్టుకోమని, సర్వశక్తి కలిగిన దేవునికి సాక్షులుగా బ్రతుకులాగున సహాయము చేయమని యేసయ్య పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పేరు చంటి, నా భార్య పేరు పుష్ప. వివాహం జరిగి 7 సంవత్సరాలు అయింది, కానీ పిల్లలు లేరు. కల్వరస్వరం టీవీ కార్యక్రమాలు చూస్తున్నప్పుడు ఆత్మీయంగా ఎంతో బలపరచబడి కల్వరి టెంపుల్కి రావాలని చెప్పి ఆశ కలిగి ఉన్నాం. అలాగే మేము కల్వరి టెంపుల్కి వచ్చాం. ఆ రోజు కల్వరి టెంపుల్లో మీరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయండి అని చెబుతూ గర్భఫలం లేని వారి కోసం ఆ రోజు కల్వరి టెంపుల్ అంతా కలిసి ప్రార్థన చేశారు. 7 సంవత్సరాలుగా గర్భఫలం లేక బహు దుఃఖంతో వేదంతో ఉన్న నేను కల్వరి టెంపుల్కి వచ్చి ఆరాధనలో పాల్పంచుకొని అందరం కలిసి ప్రార్థించినప్పుడు ఏకీభవించి ఇక్కడి నుంచి వెళ్ళాను. అంతేకాకుండా ఆ రోజు నన్ను ఎంతగానో బలపరిచిన, ఆదరించిన ఆ కల్వరీశ్వరం టీవీ కార్యక్రమాన్ని స్పాన్సర్ కూడా నేను చేశాను. మొదటిగా వాక్యము కల్వరీశ్వరంలో విన్నాను, ఆత్మీయంగా బలపరచబడ్డాను. ఆ తర్వాత కల్వరి టెంపుల్కి వెళ్ళాను. కల్వరి టెంపుల్ వారందరూ కలిసి నా కోసం ప్రార్థన చేశారు. ఆ తదుపరి కల్వరీశ్వరాన్ని స్పాన్సర్ చేశాను. అలా స్పాన్సర్ చేసి ఇంటికి వచ్చాను. దేవుడు అద్భుతం చేశాడు. 7 సంవత్సరాలుగా గర్భఫలం లేని నా జీవితాన్ని దేవుడు దర్శించాడు, గర్భఫలాన్ని అనుగ్రహించాడు. దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ ఈ సాక్ష్యాన్ని పంపిస్తున్నాను. ఇట్లు సహోదరుడు చంటి, అలాగే పుష్ప. దయచేసి వినండి. కల్వరి టెంపుల్కి వెళ్ళాను, సతీష్ కుమార్ ప్రార్థన చేశాడు అని వీరు సాక్ష్యం చెప్పటం లేదు. కల్వరి టెంపుల్లో కేవలం సతీష్ కుమార్ మాత్రమే ప్రార్థన చేస్తే దేవుడు వింటాడు అనే బోధ ఇక్కడ చేయబడదు. కల్వరి టెంపుల్లో చేయబడే బోధ ఏమిటంటే, ఎక్కడైతే 2-3 దేవుని నామంలో కూడి ప్రార్థిస్తారో అక్కడ దేవుడు ఉంటాడు అనేది కల్వరి టెంపుల్ సంపూర్ణంగా నమ్ముతుంది. ఆ సహోదరి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? కల్వరి టెంపుల్కి వెళ్ళాను, ఒకరు చెయ్యి ఒకరు పట్టుకోమన్నారు, పట్టుకున్నాను. అందరూ కలిసి ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. నా కోసము ప్రార్థన చేశారు, గర్భఫలం లేని వారి కోసం ప్రార్థన చేశారు. దేవుడు అద్భుతం చేశాడు. దేవుడు 7 సంవత్సరాలుగా గర్భఫలం లేని ప్రియ కుటుంబానికి ఆ రోజు గర్భఫలాన్ని అనుగ్రహించాడు, వారిని దర్శించాడు. కారణము మొదటిగా వారు ప్రభునందు విశ్వాసం ఉంచారు, రెండవదిగా వారి విశ్వాసాన్ని దృఢపరిచిన బలపరుస్తూ ఉన్న కల్వరీశ్వరం ద్వారా అనేక లక్షల మందిని బలపరచాలని ఒక కార్యక్రమం స్పాన్సర్ చేశారు. మూడవదిగా దేవుడు వారి విశ్వాసాన్ని వారు త్యాగంతో ఇచ్చిన కానుకను ఆయన అంగీకరించాడు, ఘనపరిచాడు, చక్కని బహుమానాన్ని అనుగ్రహించాడు. గర్భఫలం లేక దిగులు పడుతున్న ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ధైర్యంగా ఉండు. నీకు కూడా దేవుడు తప్పక గర్భఫలాన్ని ఇస్తాడు. నమ్ముట నీ వల్ల అయితే నమ్మేవానికి సమస్తము సాధ్యము. నీ విశ్వాసము కేవలము మాటల్లో ఉండడం మాత్రం కాక అది క్రియల్లో ఉన్నట్లయితే అది మరింత ఆశీర్వాదాన్ని నీకు తీసుకొస్తుంది. వీరి విశ్వాసము వారు క్రియల్లో పెట్టారు. ప్రభువా, మా విశ్వాసాన్ని బలపరుస్తున్నావు కల్వరి స్వరము ద్వారా. ఆ విశ్వాసం మా జీవితంలో అద్భుతాన్ని కలారా చూసే విధముగా చేస్తుంది. కాబట్టి ఆ కల్వరి స్వరాన్ని అనేక లక్షల మందికి మేము వినిపింపచేస్తాము అని ఈ కుటుంబం ముందుకు వచ్చినప్పుడు దేవుడు వారి కన్నీటిని తుడిచి గర్భఫలాన్ని ఇచ్చాడు. నీ జీవితంలో దేవుడు చేసే అద్భుతాన్ని స్వతంత్రించుకునిలాగున, ఎందుక నువ్వు కూడా అనేక లక్షల మంది ఈ సువార్తను వినులాగున ఒక కార్యక్రమాన్ని స్పాన్సర్ చేయకూడదు? ఒకసారి ఆలోచించు. ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి అని మీరు ఆశపడుతున్నారా? ఖచ్చితమైన వాక్యానుసారమైన బోధను విని మీ జీవితాలు దిద్దుకోవాలి అని చెప్పి మీరు ఆశగొని ఉన్నారా? దేవుని చిత్తానుసారంగా వాక్యానుసారంగా దేవునికి దగ్గరగా జీవించి దేవుడు దాచిపెట్టిన శ్రేష్టమైన దీవెనలు స్వతంత్రించుకోవాలని, నిజమైన క్రైస్తవుడిగా జీవించాలని మీరు తీర్మానం తీసుకున్నారా? అయితే మీ కొరకే కల్వరీ టెంపుల్ రండి. ప్రతి ఆదివారం కల్వరీ టెంపుల్లో దేవుణ్ణి మనమంతా కలిసి ఆరాధిద్దాం. తద్వారా దేవునికి మరింత దగ్గరగా చేరదాం, అనేక మందిని దేవుని సన్నిధికి చేరుద్దాం. రండి, మీ దుఃఖ దినములు సమాప్తమగును. మా అడ్రస్ కల్వరీ, పోస్ట్ బాక్స్ నెంబర్ 30, కుకట్పల్లి, హైదరాబాద్ 72.